నువ్వు నీ మీద నువ్వు న్యాయస్థానాల మీద బురద జల్లటానికి ప్రయత్నించావు, న్యాయ కోవిధుల మీద బురద జల్లటానికి ప్రయత్నించావు వాస్తవం మాట్లాడినందుకు. కానీ నువ్వు చేసేది ఏంటి? ఇవాళ అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమాన్ని ప్రోత్సహిస్తూ, అవినీతిని ప్రోత్సహిస్తూ, అరాచకాన్ని సృష్టిస్తూ నేను అడుగుతా ఉన్నా, సిబిఐ అరెస్ట్ చేయడానికి, మీ బాబాయ్ని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు దాడి చేయబోయావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా నువ్వు వ్యవహారం చేస్తా ఉన్నావు. ఇసుక విధానం, పేదవాడికి ఇసుక అనేది భారం కాకూడదు. ఇసుక ఉచితంగా అందించగలిగితే నిర్మాణ రంగం కానీ లేకపోతే అనేక వృత్తుల మీద ఆధారపడినటువంటి ఈ నిర్మాణ రంగం రోజుకు కూడా పెరగటానికి ఆస్కారం ఉంటుందనే ఒక భావంతో తీసుకున్న నిర్ణయం అయితే ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నువ్వు ఏ రకంగా కుదవబెడుతున్నావు ఇసుకని, ఏ రకంగా అక్రమ తవ్వకాలు తోగుతున్నావు, అక్రమంగా తరలిస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఇసుక దొరకటం మాత్రం కష్టం కానీ, సామాన్య మానవుడికి అవసరమైనటువంటి ఇసుక దొరకటం కష్టం కానీ, నువ్వు ఇతర రాష్ట్రాలకి, ఇటు పక్కన తమిళనాడుకి, అటు పక్కన తెలంగాణకి ఏ రకంగా ఇసుక తరలి వెళ్ళిపోతుంది కొన్ని వేల లారీలు. మా చిన్నప్పుడు కొండలంటే మామూలు కొండలు అని చెప్పి అనుకునేవాళ్ళు, ఇప్పుడు మా పిల్లలు వచ్చి చెప్తా ఉన్నారు, తాత తాత మా మనవరాళ్ళు వచ్చి చెప్తాను, తాత తాత ఇసుక కొండలు ఉండే తెలుసా అని చెప్పి. ఇంతటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఇసుక విధానం మీద చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఆర్జన కోసం, అక్రమంగా అవినీతి చేయడం కోసం ప్రయత్నించాడని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గు లజ్జా ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వానికి కానీ, మీ ఎవరైతే దీని మీద కేసులు పెట్టిన వాళ్ళకి. ఎవరు ఈ వెంకటరెడ్డి? ఎవరు ఈ వెంకటరెడ్డి అని అడుగుతా ఉన్నా. మైన్స్ అండ్ మినరల్స్ ఇవాళ ఏ రకంగా కొట్టుకుంటా ఉన్నారు మీలో మీరు? మొత్తం దోపిడీ, సహజ వనరులన్నింటినీ దోచుకున్నారు మీరందరు కూడా. ఎక్కడ సహజ వనరులు ఉంటే అక్కడ ఉన్నారు మీరు. గాంధారి పుత్రులాగా 151 మంది ఉన్నారు మీరు. ఏమి సాధించారు? ఈ సమాజాన్ని అతాకుతలంగా చేసి, రాష్ట్రాన్ని రావణాకష్టంగా మార్చి అక్రమ కేసులు బనాయిస్తారు. ఇంకా పైన ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానాలు ఎన్నిసార్లు తప్పుపట్టినాయండి మీ విధానాలని? ఇవాళ ఈ ప్రతిపక్ష నేత మీద ఏ కేసు కూడా మీరు పెట్టిన కేసులో